నేను నిన్న కాకపోయి ప్రస్తుతం ఆయన రాజేందర్ ఎక్కడికి వెళ్లరు ఆయన బీజేపీని వదిలిపోరు కాంగ్రెస్ పార్టీలో ఆయన కలుపుకోవడం కష్టం కాస్త బీఆర్ఎస్ నుంచి బయటికి రావడమే సమస్య కానీ అక్కడ కేసీఆర్ఏ తోసేద్దాం అనుకున్నప్పుడు మరి ఆయనకి గత్యంతరం లేకనే బీజేపీకి వచ్చారు వచ్చాక ఇప్పుడు అక్కడ కలుపుకోతూ మళ్ళీగా పక్కన వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోవడం అనేది సాధ్యం కాదు అక్కడి నుంచి అక్కడే ఉంటారు అన్నట్టు ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు ఆ మల్కాజ్గిరి నుంచి ఇరవై ముప్పై మంది ఆశావహులు ఉన్నారు అందులో మురళీధర్రావు లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఈటలైతే తాజాగా తన విషయాన్ని స్పష్టం చేసేశారు బీజేపీలోనే ఉంటానని తెలియచెప్పారు ప్రచారాలు నమ్మద్దన్నారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్కి అక్కడ నేతలు కలిస్తే అదే కాంగ్రెస్తో కలిసిపోవడం అని ప్రచారం చేశారు అన్నటువంటి విషయాన్ని తెలియచెప్పారు అదే సందర్భంలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను పార్లమెంట్కి అన్నటువంటిది కూడా స్పష్టం చేశారు